షఫీ గారు, ప్రస్తుతం ఎలక్షన్స్కి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క లెవెల్లో మేనిఫెస్టోని తయారు చేసుకుని ఉన్నారు. ఈ మేనిఫెస్టోల మీద మీ ఒపీనియన్ ఏంటండి? అసలు మేనిఫెస్టో అన్న పదాన్ని మనం పరిశీలిస్తే నేను అనుకోవడం, నా యొక్క అభిప్రాయం ఏంటంటే, ప్రజల యొక్క మైండ్ సెట్తో ఒక ఆట ఆడుతున్నారన్న విషయం అర్థమవుతుంది. ప్రజల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది, ప్రజల ఆలోచన విధానాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలి, అంటే ఓట్ని ఎలా టర్న్ చేయాలన్న బేస్ మీదనే మేనిఫెస్టోలు తయారవుతున్నాయి. మేనిఫెస్టోలైనా పథకాలైనా కానీ, ప్రభుత్వం ఇస్తున్న పథకాలైనా, ప్రభుత్వం నేను ఇచ్చేస్తానని చేసే వాగ్దానాలు హామీలైనా ఎలా ఉన్నాయి. ఉదాహరణ చూడండి, ఇప్పుడు కాన్పు అయితే డెలివరీ కిట్స్ అని వస్తున్నాయి. పిల్లలు పుట్టిన తర్వాత అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ అవుతున్నాయి పిల్లల పేరు మీద. పిల్లలు పెరిగి స్కూల్కి వెళ్ళాలంటే అక్కడ స్కాలర్షిప్స్ ఉన్నాయి. చదువులు పూర్తయిపోయి ఉద్యోగం లేదు కదా, నిరుద్యోగ వృత్తి ఉంది. ఆ తర్వాత మరేంటి, పెళ్లి చేసుకోవాలి, పెళ్లికి అనుకులు ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత ఏంటిది అంటే మళ్ళీ పిల్లలు పుడతారు. ఆ పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి డెలివరీ కిట్స్ వచ్చేసాయి. వాళ్ళ చదువులకి స్కాలర్షిప్స్ ఉన్నాయి, వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఉంది. ఈ లోపల ఇతను ముసలోడైపోతే ముసలివాళ్ళ వృద్ధాప్య పెన్షన్స్ ఉన్నాయి. అంటే పుట్టినప్పటి నుంచి చనిపోయేంతవరకు మనిషి యొక్క ప్రతి అవసరాన్ని ఇలా ఫీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. అంటే ఇది మనిషి యొక్క ఆలోచన ఉందంటే, మీరు నా దగ్గరకు వస్తే ఏం తీసుకొస్తారు, నేను మీ దగ్గర వస్తే మీరు నాకేమి ఇస్తారు, ఎక్కడైనా నాకు లాభం జరగాలి, నేనేం కష్టపడను, నా జీవితం ముందుకెళ్ళిపోవాలి. ఈ ఆలోచనకి తగ్గట్టుగానే ప్రభుత్వాలైనా కానీ మేనిఫెస్టోలైనా తయారవుతున్నాయి. అంటే ఓవరాల్గా ఈరోజు లాభాన్ని చూస్తున్నాం తప్ప రేపటి నష్టాన్ని మనం గమనించలేకపోతున్నాం. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, ఇవన్నీ ఇవ్వాలి అంటే పుట్టినప్పుడు డెలివరీ కిట్ దగ్గర నుంచి, ఇప్పుడు పిల్లలు పుడితే బాధ్యత తండ్రిది, తండ్రి సంపాదించి తన పిల్లల్ని తన భార్యకి కానిపోయే విధంగా చేయడం, పిల్లల్ని చదివించడం, ఒక బాధ్యత అనేది ఉంది. దాంట్లో సహకారం అనేది ఒక వేరే విషయం. కంప్లీట్గా ఈ విధంగా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది, ఇవన్నీ చేయాలి అంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలి, వృద్ధాప్య పెన్షన్స్ ఇవ్వాలి, పెళ్లి కానుకలు ఇవ్వాలి, అన్నీ చేసుకుంటూ వెళ్తే ప్రభుత్వం దగ్గర డబ్బులు కావాలి. డబ్బులు ఎలా వస్తాయి? మరి డబ్బులు సంపాదించాలంటే రకరకాల మార్గాలు. ఉదాహరణకి వైన్ షాప్స్. ఈరోజు మద్యం వైన్ షాప్స్ చాలా ఉన్నాయి. వైన్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ మీద ప్రభుత్వం చాలా వరకు పనులు చేసుకుంటూ ముందుకెళ్తుంది. వైన్ అంటే ఏంటి, ప్రజల జీవితాన్ని నాశనం చేయడం తప్ప మరేమీ కాదు. తాగడం వల్ల జీవితం బాగుపడింది, తాగడం వల్ల బలం వచ్చిందనే ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. తాగడం వల్ల ఒక వ్యక్తి యొక్క ఆర్థికంగా నష్టపోతున్నాడు, ఆరోగ్యపరంగా నష్టపోతున్నాడు, కుటుంబము సామాజికంగా మొత్తం నష్టాలే ఉన్నాయి. మరి అది ఎందుకు వచ్చింది? ప్రభుత్వం డబ్బు కావాలి. ఎందుకు? మీ కోరికలు తీర్చాలి కదా. ప్రజల కోరికలు తీర్చడానికి ప్రభుత్వానికి డబ్బు కావాలంటే వైన్ షాప్స్ నడపాలి. ఇలాంటి అనేక ట్యాక్స్ల మీద ప్రభుత్వం పనిచేస్తుంది. డబ్బులు సరిపోతున్నాయా? సరిపోవట్లేదు. ప్రజల కోరికలు తీర్చాలి, తీర్చకపోతే వారు మరి రెండోసారి మనల్ని ఎన్నుకోరు. దానికోసం ఏం చేయాలి? ఇంకా డబ్బు కావాలంటే అప్పులు చేయాలి. రాష్ట్రాల అప్పులు పాలైపోతున్నాయి, దేశాల అప్పులు పాలైపోతున్నాయి. ఓవరాల్గా ఏమైపోతుంది చూడండి, అంటే రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుందా? లేదు. దేశం అభివృద్ధి చెందుతా? లేదు. ప్రజల ఆలోచన తగ్గట్టుగానే నాయకులు ఉన్నారు, అలాంటి ప్రభుత్వాలే ఉన్నాయి. యాక్చువల్గా నేను ప్రశ్న అడుగుతున్నాను, ఒక వ్యక్తికి ఒకరోజు భోజనం పెట్టడం మంచిదా, లేకపోతే అతను ఆహారాన్ని సంపాదించుకునే విధానం అతనికి నేర్పడం మంచిదా? ఏది మనకు కావాలి? ఉదాహరణకి ఈరోజు నేను భోజనం పెడితే సాయంత్రం మళ్ళీ ఏదంటాడు, సాయంత్రం భోజనం పెడితే రేపు మళ్ళీ ఉదయం ఏదంటాడు, రేపు భోజనం పెడితే ఎల్లుండి అడుగుతాడు భోజనం మళ్ళీ. అంటే ప్రతి పూట తనకి ఫీడ్ చేయాలి, తినిపించుకుంటూ వెళ్ళాలి. అదే ఏ విధంగా సంపాదించాలి అన్న విధానం నేర్పితే ఒకే ఒకసారి నేర్పుతాము. అంటే ఒక వ్యక్తి ఫిష్ ఇచ్చాము, ఇంకో వ్యక్తి ఫిషింగ్ రాడ్ ఇచ్చాము. ఫిష్ ఇచ్చిన వ్యక్తి ప్రతి పూట ఫిష్ అడుగుతూనే ఉంటాడు, చేప అడుగుతూ ఉంటాడు. ఫిషింగ్ రాడ్ ఇచ్చాము, ఒకసారి పట్టడం నేర్పేసాము, అదే జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆధారపడు, తను తనమే ఇండిపెండెంట్గా తన మీద తను ఆధారపడి ముందుకెళ్తాడు. అంటే ఇలాంటి పాలసీస్ రావాలి, ఇలాంటి మేనిఫెస్టోలు రావాలి, ఇలాంటి పథకాలు రావాలి. అంటే ప్రభుత్వం చేసే పనులైనా, ప్రభుత్వం చేసే వాగ్దానాలైనా ప్రజల యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే విధంగా ఉండాలి తప్ప పైపే మెరుగులు కాదు. ప్రజల యొక్క మైండ్ సెట్కి తగ్గదుగానే మేనిఫెస్టోలైనా వాగ్దానాలే వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మార్పు అనేది చాలా అవసరం ఉంది. మీరు చూసిన దాని ప్రకారం అయితే ప్రస్తుతం మేనిఫెస్టోలు ఏ విధంగా ఉన్నాయి అసలు? సార్, ఉదాహరణకు చూసినట్లయితే నిరుద్యోగ భృతి అన్నది ఒకటి మనం చూస్తున్నాము. నిరుద్యోగుడికి ఎవరైతే చదువులు పూర్తయిపోయిన తర్వాత నిరుద్యోగం ఉందో, ఉద్యోగం లేదో, అతనికి నిరుద్యోగ భృతిగా ఇస్తున్నాం అనేది ఒక మాటగా ఎగ్జాంపుల్గా తీసుకుంటే, నిరుద్యోగ భృతి ఎప్పుడైతే ఒక వ్యక్తికి 3,000, 4,000 నిరుద్యోగ భృతిగా వస్తున్నాయో, సాధారణంగా ఏమొస్తుంది, ఈరోజు సోషల్ మీడియా ఎలాగో ఉంది, ఆ సోషల్ మీడియా వలలో చిక్కుకొని ఉన్నాడు. ఉదయం లేచిన కాడ నుంచి స్మార్ట్ ఫోన్ తీసుకుంటున్నాడు, సోషల్ మీడియాలో ఆ నిమగ్నం అయిపోయినాడు, పని చేయాలన్న ఆలోచన కూడా లేదు, ఆ ఎంటర్టైన్మెంట్లో మునిగిపోయి ఉన్నాడు. ఆ 3,000-4,000 వస్తుంటే ఇంకా చాలు, ఇంకా పాకెట్ మనీ వచ్చేస్తుంది, ఖర్చులైపోతున్నాయి. ఆ తర్వాత వచ్చే లాభం ఏంటిది, ఇంకో 2 సంవత్సరాల తర్వాత ధర్నాలు మొదలైపోతాయి, మాకు డబ్బు సరిపోవట్లేదు, నిరుద్యోగ వృత్తి పెంచాలి, 3,000 నుంచి 6,000 పెంచాలి, అసలు ఇది అవసరం ఏంటి? యాక్చువల్గా మార్పు ఎక్కడ రావాలంటే, ఇక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా మార్పు తీసుకురావాలి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టే విధంగా మార్పు తీసుకురావాలి, స్కిల్స్ డెవలప్ అయ్యే విధంగా తీసుకురావాలి. ఈరోజు ఎడ్యుకేషన్కి,
ఇండస్ట్రీకి మధ్య అనుసంధానం అయ్యేటువంటి సిస్టమ్ రావాలి. దీని మీద ఎప్పుడైతే దృష్టి పెడతామో నిరుద్యోగ భృతి అవసరం లేదు, ఇలాంటివి అవసరం లేదు. మరొక విషయం చూసుకున్నట్లయితే వృద్ధాప్య పెన్షన్ అనేది ఉంది. వృద్ధులని ఆదుకోవటం కోసం వృద్ధులకు పెన్షన్ ఇస్తున్నారు. ఓకే, మంచి విషయం. నా యొక్క ఆలోచన ఏంటంటే వృద్ధులకు పెన్షన్ ఇచ్చే ముందు ఒక వ్యక్తి 50 సంవత్సరాలు దాటయ్యి ఏదో సర్టన్ ఏజ్ దాటిన తర్వాత పెన్షన్ అనేది ఇస్తున్నారు. మరి తన కుమారులు ఉన్నారు కదా, కోటీశ్వరులు కూడా వృద్ధాప్య పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, కోటీశ్వరులు సంతానం ఉన్నారు, సంతానం యొక్క బాధ్యత ఏంటి? నా ఆలోచన ఏంటంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత తల్లిదండ్రులకి తన సంతానము తమ ఆదాయం నుంచి ఇంత పర్సంటేజ్ ఇవ్వాలి అనేది ఒక రూల్ పాస్ చేయాలి. ఇంత ఆదాయం ఇప్పుడు నేనున్నాను, నా ఆదాయం ఎంత అయితే ఉందో దీంట్లో నుంచి ఇంత పర్సంటేజ్, 5%, 10% ఖచ్చితంగా నా తల్లిదండ్రులకు నేను ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు పోరాడచ్చు, హక్కు వాళ్ళు వారికి ఇవ్వాలి. అంటే తల్లిదండ్రులు పోషించాల్సిన బాధ్యత నాది, ప్రభుత్వంది కాదు. ఎప్పుడైతే ప్రభుత్వము వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం మొదలైందో పిల్లల బాధ్యత ఏమైపోయింది, పిల్లలకి తల్లిదండ్రులకు గ్యాప్ వచ్చేసింది. మీ అవసరం నాకు లేదన్న ఆలోచన తల్లిదండ్రులకి, పిల్లలకి వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది. ఎవరికైతే సంతానం లేదో, అనాథ వృద్ధులు ఉన్నారో, అది ప్రభుత్వం యొక్క బాధ్యత, తప్పకుండా చేయాలి. అంటే ఒక ఇచ్చేటప్పుడు నాకు అవసరమా లేదా అని ఆలోచించకుండా తీసుకునే వాళ్ళే ప్రతి వ్యక్తి ఉన్నారు. ఇచ్చేటప్పుడు వద్దనే వాళ్ళు లేరు. ఆలోచన విధానం అలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పథకం మీద కూడా ఆలోచన జరగాలి. ఈరోజు లాభం ఏంటో చూస్తున్నామే తప్ప రేపు వచ్చే నష్టం ఏంటి, రిలేషన్స్ ఎలా బ్రేక్ అయిపోతున్నాయి ఒకసారి ఆలోచించాలి. కాబట్టి నా ఆలోచన అంటే ఇస్తున్న పథకాలైనా మేనిఫెస్టోస్ అయినా కానీ సామాజికంగా హ్యూమన్ రిలేషన్స్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి, భవిష్యత్తు ఎంత డ్యామేజ్ అవుతుంది, భవిష్యత్తుకి జరిగే లాభం ఏంటి, మన యొక్క వనరులు ఎంత, అంటే ఇప్పుడు యువత ఉన్నారు, యువత యొక్క శక్తిని తగ్గించే విధంగా కాకుండా వారిని ఇంకా స్కిల్ఫుల్గా చేసే విధంగా పథకాలు ఉండాలి అంటాను నేను. సో ప్రస్తుతం మేనిఫెస్టోస్లో అలా లేవు అంటారు, అంటే వాళ్ళ స్వార్థపు రాజకీయాల కోసం వాళ్ళు సొంతగా రాసుకునే కానీ ప్రజలకు ఉపయోగం లేదు అంటారు. అలా అని కాదు, ప్రజల యొక్క ఆలోచన విధానానికి తగ్గట్టుగా మేనిఫెస్టోలు తయారు చేస్తున్నారు. ప్రజలకి ఇది కావాలి, ప్రజలకి ఏం కావాలి, ఈజీ మనీ కావాలి, మేము ఇంట్లోనే ఉంటాము మా నిరుద్యోగ భృతి కావాలి, మేము ఇంట్లోనే ఉంటాము పెన్షన్స్ కావాలి, మేము ఇంట్లోనే ఉంటాము మాకు చదువులకు పెన్షన్ కావాలి, మేము పెళ్లి చేసుకుంటాము పెళ్లి కానుకలు కావాలి. ఇంకెందుకండి, ఇప్పుడు నేను ఉదాహరణకి ఆధ్యాత్మికత అన్నది వ్యక్తిగతమైనటువంటి విషయము. ఆధ్యాత్మికతలో నేను నమాజ్ చేస్తాను, మీరు పూజ చేస్తారు, తను ప్రార్థన చేస్తారు. నేను పూజలు చేసుకోవడానికి, నేను ప్రార్థనలు చేసుకోవడానికి, నేను నమాజ్ చేసుకోవడం కోసము దాసిష్టానికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి. నేను ఇంత ఇస్తానంటే లేదు నేను ఇంత ఇస్తాను అని చెప్పేసి ఆ యొక్క వ్యవస్థ కోసం కూడా, ఆధ్యాత్మిక వ్యవస్థ కోసం కూడా డబ్బులు ఇవ్వడము. యాక్చువల్గా ఇప్పుడు నేను చేసే ఆరాధన స్వీకరించబడాలి అంటే నా యొక్క డబ్బు ఇన్వెస్ట్ చేయాలి, నేను సమయం పెట్టాలి, నేను మనసు పెట్టి పూజ చేయాలి, నేను మనసు పెట్టి ప్రార్థన చేయాలి, నేను నమస్ పెట్టి నమాజ్ చేయాలి. ఎప్పుడైతే నా ఆరాధన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, అంటే ఆధ్యాత్మికత కూడా ఏమైపోయిందంటే కమర్షియలైజేషన్ అయిపోయింది, అది కూడా రాజకీయం అయిపోయింది. అంటే నేనేమన్నానంటే ప్రభుత్వం యొక్క డబ్బు అంటే ప్రజల యొక్క డబ్బు ఎక్కడ ఖర్చు పెడుతున్నాము అనేది ఒకసారి ఆలోచించాలి. నాకు పండగ వచ్చింది, నా స్థాయిని తగ్గట్టుగా నేను పండగ జరుపుకున్నాను, పండగ కోసం కూడా చీరలు పంచడము, బట్టలు పంచడం, ఎవరి డబ్బు, ప్రజల డబ్బు, ఎక్కడ ఖర్చు పెట్టాలి, భవిష్యత్తు మీద ఖర్చు పెట్టాలి, స్కిల్స్ డెవలప్ మీద ఖర్చు పెట్టాలి, 1 రూపాయి పెట్టుబడి పెడితే 10 రూపాయలు అయ్యే విధంగా ఉండాలి. అలాంటి మేనిఫెస్టోస్, అలాంటి పథకాలు ఉండాలన్నది నా యొక్క ఆలోచన. ఉదాహరణకి రిజల్ట్ ఏంటి సార్, ఎందుకు ఇలా అంటే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒకప్పుడు మనం ఒక ఇండియన్ రూపీ ఇస్తే $17 వచ్చాయి, 1 రూపాయి అంటే $17 అమెరికన్ డాలర్స్ వచ్చాయి. ఈరోజు 70కి పైగా రూపాయలు వేసి 1 డాలర్ వస్తుంది. ఏమైపోయింది, రోజు రోజుకి రూపాయి విలువ పడిపోతుంది, ఇంకా పడిపోతూనే ఉంది. ఎందుకని, కారణం ఎవరు, ప్రతి వ్యక్తి కారణమే. ప్రజల ఆలోచన, పరిపాలకుల ఆలోచన, పథకాలు, మేనిఫెస్టోలు, ఇవన్నీ కూడా. భారతదేశంలో ఇండియన్ మేడ్ వస్తువులు కన్నా జపాన్ మేడ్, చైనా మేడ్ వస్తువులు పెరిగిపోయాయి. ఎందుకని, మన దగ్గర వనరులు లేవా, మన దగ్గర మ్యాన్ పవర్ లేదా, మన దగ్గర టెక్నాలజీ లేదా, అన్నీ ఉన్నాయి, అయినప్పటికీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎందుకని, మైండ్ సెట్, ఆలోచన విధానంలో మార్పు లేదు. కాబట్టి సార్, ఇదంతా ఒక సర్కిల్, మార్పు అనేది రావాలి. ఎక్కడి నుంచి రావాలి, ప్రతి వ్యక్తి నుంచి రావాలి. ఇప్పుడు నేను ఎప్పుడు ప్రశ్నించగలుగుతాను, నా యొక్క హక్కు, నా యొక్క ఓటు ఏదైతే ఉందో బాధ్యతగా నేను భావించి ఓటేసినప్పుడు 1 రూపాయి కూడా ఆశించకుండా తీసుకోకుండా రేపు నేను ప్రశ్నించగలుగుతాను, మాకు ఇది వద్దు, మేము ఇండిపెండెంట్గా ఉంటాము, నాకు కావాల్సింది 2000 కాదు, నాకు కావాల్సింది నిరుద్యోగ భృతి కాదు, నాకు కావాల్సింది, నాకు కావాల్సింది ఇలాంటి ఎడ్యుకేషన్ కావాలి, నాకు కావాల్సిన ఇలాంటి స్కిల్స్ కావాలి అని ప్రశ్నించగలుగుతాం. ప్రశ్నించే హక్కుని అమ్ముకున్నట్టు, ఓటు కోసము నోటు తీసుకుంటే ప్రశ్నించే హక్కును అమ్ముకున్నట్టు. కాబట్టి ఇలాంటి మేనిఫెస్టోలు రావాలంటే ప్రజల్లో మార్పు రావాలి. ఓకే, ఇప్పుడు రైతులు ఉన్నారు, రైతుల గురించి మన దేశానికే వెన్నుముక ఎవరు అంటే రైతులు. రైతే రాజు అనే నినాదాలు మనం వింటున్నాము, రైతుని అన్నదాత అంటున్నాము, రైతుని ఇస్ అ కింగ్ అంటున్నాము, ఫార్మర్ ఇస్ అ కింగ్, రైతు ఒక రాజు అని చెప్పేసి.
దానికోసము ఇస్తున్న మేనిఫెస్టోలో అయినా కానీ చెప్పేంటంటే కనీస గిట్టుబాటు ధరలు అందిస్తాము. ఇప్పుడు రాజుకి కనీస గిట్టుబాటు ధరలు ఏంటి? అసలు రాజు అన్నప్పుడు అతని గరిష్ట గిట్టుబాటు ధరలు ఉండాలి, అంటే గరిష్ట విలువ ఉండాలి. తను పండించినటువంటి పంటకి గరిష్టమైనటువంటి విలువ ఇవ్వగలగాలి, తను రాజు కాబట్టి. నిజంగా రాజని మనం భావిస్తే అది కేవలం ఏంటంటే రాజకీయ నినాదంగా కాకుండా, రాజకీయంగా కాకుండా, ఓటుని టన్ చేసుకునే ఉద్దేశం, మనస్ఫూర్తిగా పనిచేయాలనే ఉద్దేశం ఉంటే నిజంగా భారతదేశాన్ని వెన్నుముఖ అయినటువంటి అన్నదాతలకి రైతే రాజు అనే నినాదం ఉందో వాళ్ళ కోసము గరిష్ట, అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కోసమైనా కానీ వాళ్ళు పండించిన పంటకి, వాళ్ళు పండించినప్పటికీ మంచి వాల్యూ ఇవ్వగలగాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత, అది చెప్పాలి, గరిష్ట వాల్యూ కావాలి అన్నది. షఫీ గారు నిరుద్యోగ వృత్తి గురించి చెప్పారు కదా, కరెంట్ సిచ్యువేషన్, ఫ్యూచర్ సిచ్యువేషన్ని బేస్ చేసుకుని దీని మీద మీరు ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా మేనిఫెస్టోని బేస్ చేసుకుని? అంటే సార్, యాక్చువల్గా మేనిఫెస్టో అన్నది రాష్ట్ర దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఉండాలి. అంటే ప్రస్తుతం ఎలా ఉంది సమాజం, ఫ్యూచర్లో ఎలా ఉంది. అంటే మేనిఫెస్టో తయారు చేయాలంటే సామాజికంగా ఉన్న సమస్యల మీద పూర్తి అవగాహన ఉండాలి. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి అన్నది ఒక మేనిఫెస్టోలో వచ్చిందనుకోండి ఉదాహరణకి, యాక్చువల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే రీసెంట్గా జరిగినటువంటి సంఘటన, ఢిల్లీలో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసాడు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ కోసం ప్రయత్నం చేస్తూ ఒక 4-5 మంత్స్ తర్వాత తనకు ఒక జాబ్ వచ్చింది. తన శాలరీ ఎంత అంటే 15,000 రూపాయలు పర్ మంత్, ప్రతి నెల శాలరీ. మరి ఆ విధంగా శాలరీ వచ్చిన తర్వాత జాబ్ చేస్తున్నాడు, ఒక 1 ఇయర్ వరకు కంటిన్యూ చేశాడు. సిచ్యువేషన్ ఏంటి, తనని ఎలా ఖర్చు, తన మీద తను ఎలా ఖర్చు పెట్టుకోవాలి, తన ఫ్యూచర్ ఏంటి ఆ మనీ ద్వారా, తన పేరెంట్స్ని ఎలా టేక్ కేర్ చేయాలి, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, మ్యారేజ్ ఏంటి, తనకేం అర్థం అవ్వలేదు. 1 ఇయర్ తర్వాత తను డిసిషన్ తీసుకున్నాడండి, ఏం చేశాడు, జాబ్కి రిజైన్ చేసేసాడు. రిజైన్ చేసిన నెక్స్ట్ డే నుంచి ఢిల్లీ చౌరస్తాల దగ్గర బెగ్గర్గా అడుక్కోవడం మొదలుపెట్టాడు. ఏం రోజు నుంచి అయితే అడుక్కున్నాడో 30 డేస్ అంటే 1 మంత్లో తన ఇన్కమ్ ఎంత అంటే 2 లక్షల రూపాయలు ఒక నెలకి తన ఇన్కమ్ వచ్చింది యాజ్ ఏ బెగ్గర్గా. అంటే యాజ్ ఎ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా తను జాబ్ చేస్తే సంపాదించింది ఎంత అంటే 15,000 రూపాయలు చొప్పున ఒక సంవత్సరానికి 1,80,000. అంటే అంతకన్నా ఎక్కువగా ఒక సంవత్సరానికి వచ్చిన ఆదాయం కన్నా సమానంగా లేక అంతకన్నా ఎక్కువగా ఒక నెలలో ఆదాయం యాజ్ ఏ బెగ్గర్గా ఉంది. 2 నెలల వర్క్ చేశాడు, దాదాపు 2.5 లక్షల ఇన్కమ్. 3 నెలల అదే బెగ్గరగానే అడుక్కున్నాడు. అని యావరేజ్గా చూసుకుంటే 2 లక్షల రూపాయలు ఒక నెల ఆదాయము ఒక బెగ్గర్కి. అదే గ్రాడ్యుయేట్కి అదే అతను అదే వ్యక్తి తనకు ఒక 15,000 రూపాయలు. ఆలోచించండి, అంటే సిచ్యువేషన్ ఏంటి, భవిష్యత్తు ఎలా ఉంది, యువత తను చదువుకున్న చదువుకి రిటర్న్స్ ఏమొస్తున్నాయి, ఇలాంటి స్కోప్స్ మన మార్కెట్లో మన దేశంలో రాష్ట్రాల్లో ఉన్నాయని ఒకసారి ఆలోచించాలి. మేనిఫెస్టోస్ వస్తే ఇలాంటి యువత కోసము ఎలాంటి జాబ్ క్రియేట్ చేయగలగాలి, ఎలాంటి ఇండస్ట్రీస్ రాగలగాలి, వీళ్ళకి ఎలాంటి స్కిల్ డెవలప్ చేయాలి, దీని మీద దృష్టి పెట్టాలి. అంటే అప్పుడు మన యువత భవిష్యత్తునా దేశ భవిష్యత్తునా చాలా బాగుంటుంది. ఇలాంటి మేనిఫెస్టోస్ రావాలి, ఇలాంటి పథకాలు, ఇలాంటి వాగ్దానాలు చేయాలి, వాటి మీద దృష్టి పెట్టాలన్నది నా ఆలోచన. ఓకే, నా ప్రాంతంలో కావలసిన నీడ్ ఏంటి అన్న ఆలోచన ఉండాలి. ఎలక్షన్ సమయంలో ఓ పార్టీ యొక్క నాయకులు ఇది మీ మేనిఫెస్టో, ఇది మేము మీకు ఇస్తాము, ఈ పథకాలు మేము మీకు అందిస్తాము అని చెప్పే సిచ్యువేషన్ ఉండకూడదు. సిచ్యువేషన్ ఎలా ఉండాలంటే మాకిది అవసరము, ఇది మాకు కావాలి, మేనిఫెస్టో మనం తయారు చేయాలి. అంటే మా డిమాండ్స్ మేము మనం యూత్ తయారు చేసుకోగలాలి, ఇది మాకు ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వారికి మా ఓటు వేస్తాము అన్నది యూత్ వైపు నుంచి వాయిస్ వెళ్ళాలి. ఇది వెళ్ళాలంటే సామాజికంగా ఒక స్పృహ ఉండాలి, సామాజిక పరిపక్వత ఉండాలి, ఒక యూనిటీ గ్రూప్ వర్క్ అనేది జరగాలన్నమాట. ఈ వర్క్ అనేది జరగట్లేదు, ఈ మార్పు రావాలి. ఇలాంటి మార్పు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వంలో మార్పు వస్తుంది, పాలకుల్లో మార్పు వస్తుంది, దేశ సామాజిక భవిష్యత్తులో కూడా మార్పు అనేది వస్తుంది.